హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ అకౌంట్కి సంబంధించి కొన్ని కీలక మార్పులు అయితే రావడం జరిగింది. ఇక మీదట కేటగిరీ 1కి మాత్రమే గ్రామ వాలంటీర్ల ద్వారా పెన్షన్కి అయితే అప్లై అనేది చేయడం జరుగుతుంది. ఇక మీదట 2, 3, 4 కేటగిరీలకు సంబంధించి మీరే స్వయంగా అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క 2, 3, 4 కేటగిరీలకు సంబంధించి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, వీటికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి కావాల్సి ఉంటుంది, మీరు ఏ విధంగా వెళ్ళినట్లయితే త్వరగా మీకు వైఎస్ఆర్ పెన్షన్ అకౌంట్కి సంబంధించిన పెన్షన్ అనేది రావడం జరుగుతుందో కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్క చిన్న విషయం గురించి ఈ వీడియోలో నేను మీకు చెప్పడం జరుగుతుంది. మీరు ఏ విధంగా అప్లై చేసినట్లయితే త్వరగా పెన్షన్ అనేది వస్తుందో కూడా నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అలాగే వైఎస్ఆర్ పెన్షన్ అకౌంట్కి సంబంధించి మీరు అప్లై అనేది చేసినట్లయితే మీ స్టేటస్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలి, అలాగే వైఎస్ఆర్ పెన్షన్ అకౌంట్కి సంబంధించి మీ విలేజ్లో ఎంతమందికి ఈ యొక్క పెన్షన్ అనేవి రావడం జరుగుతుంది, ఇందులో మీ యొక్క పేరు అనేది ఉందా లేదా అనేది, అంటే మీ గ్రామానికి సంబంధించిన పెన్షన్దారుల లిస్ట్ అనేది ఆన్లైన్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఒకవేళ మీకు పెన్షన్లో పేరు అనేది వచ్చి మీకు గనక పెన్షన్ అనేది ఇవ్వకపోయినట్లయితే దానికి సంబంధించిన స్టేటస్ కూడా ఏ విధంగా తెలుసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చెప్పడం జరుగుతుంది. దయచేసి వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియోను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్ ఫోన్కి రావాలి అంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మనకు ఆల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ని యాక్టివేట్ చేసిన వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. అలాగే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ముందుగా కేటగిరీల వారీగా అంటే ప్రస్తుతం వైఎస్ఆర్ పెన్షన్ కనుక సంబంధించి ఎటువంటి పెన్షన్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పెన్షన్ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, ఒంటరి మహిళలు మరియు హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ప్రతి నెల 2,250 రూపాయలు అయితే అందజేయడం జరుగుతుంది. అయితే ఈ 2,250 రూపాయలని రాబోయే 4 సంవత్సరాల్లో 3,000 వరకు పెంచుతానైతే చెప్పడం జరిగింది. అయితే మనకు ఈ సంవత్సరానికి సంబంధించి 250 రూపాయలు అయితే పెంచాల్సి ఉంటుంది. అయితే ఈ సంవత్సరానికి సంబంధించి ఆల్రెడీ 3 నెలలు అయితే అయిపోవడం జరిగింది. ఇప్పటి వరకు ఈ యొక్క 250 అనేది పెంచి 2,500 రూపాయల పెన్షన్ సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు. నాకు తెలిసినంత వరకు ఈ సంవత్సరానికి ఈ యొక్క 2,250 మాత్రమే ప్రతి ఒక్కరికి అందజేయడం జరుగుతుంది. ఇక కేటగిరీ 2కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే అంటే 3,000 రూపాయల పెన్షన్ కి సంబంధించి వికలాంగులు, ట్రాన్స్జెండర్స్, డప్పు కళాకారులు మరియు బహువైకల్యం కలిగిన కుష్ఠవ్యాధిగ్రస్తులు అంటే ఈ 2 కేటగిరీకి సంబంధించి 3,000 రూపాయల పెన్షన్కి సంబంధించి, అలాగే 5,000 రూపాయల పెన్షన్కి సంబంధించి చూసుకున్నట్లయితే ద్వైపాక్షిక బోధవ్యాధి, చక్రాల కుర్చీ లేదా మంచానికి పరిమితమైన పక్షవాతం, కండరాల వ్యాధి మరియు ప్రమాద బాధితులు, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధిగ్రస్తులు, లివర్, కిడ్నీ, గుండె మార్పిడి చేయించుకున్నవారు వీరందరికీ ప్రతి నెల 5,000 రూపాయల పెన్షన్ అయితే అందజేయడం జరుగుతుంది. అలాగే డయాలసిస్, తలసేమియా, సికిల్ సెల్స్, తీవ్రమైన హిమోఫీలియా వ్యాధిగ్రస్తులకి ప్రతి నెల 10,000 రూపాయలు అయితే అందజేయడం జరుగుతుంది. అయితే మనకు ఈ కేటగిరీ 1కి మాత్రమే గ్రామ వాలంటీర్ల ద్వారా మీరు ఎప్పుడు వెళ్ళినా సరే మీకు ఈ యొక్క పెన్షన్ అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత నెల నుంచి మీకు 2,250 రూపాయల పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. ఈ 3 కేటగిరీలకు సంబంధించి అంటే 3,000 రూపాయల పెన్షన్, 5,000 రూపాయల పెన్షన్, 10,000 రూపాయల పెన్షన్కి సంబంధించి మీరు గ్రామ వాలంటీర్ల ద్వారా అప్లై అనేది చేసుకోవాలనుకున్నట్లయితే వారు ఈ యొక్క 3 రకాల పెన్షన్లకు సంబంధించి మాకు సంబంధం అనేది లేదు అని నిన్నటి రోజున ఒక వ్యక్తి అయితే కామెంట్ చేయడం జరిగింది. ఈ 3 రకాల పెన్షన్లకు సంబంధించి గ్రామ వాలంటీర్లకి సంబంధం అనేది లేదు. ఈ 3 రకాల పెన్షన్లకు సంబంధించి మీరు అప్లై అనేది చేసుకోవాలనుకున్నట్లయితే మీరే స్వయంగా అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇది గ్రామ వాలంటీర్లకు సంబంధం అనేది లేదు. అంటే మీకు పెన్షన్ అనేది వచ్చినప్పుడు మాత్రమే గ్రామ వాలంటీర్ల ద్వారా ఈ 3,000 రూపాయలు, 5,000 రూపాయలు, 10,000 రూపాయల పెన్షన్ మాత్రం వారు తెచ్చి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాని ఈ 3 రకాల పెన్షన్లకు సంబంధించి గ్రామ వాలంటీర్లు అయితే అప్లై అనేది చేయరు. మీరు అప్లై అనేది చేసుకోవాలనుకున్నట్లయితే ఈ 3 రకాల పెన్షన్లకు సంబంధించి 3,000, 5,000, 10,000 రూపాయల పెన్షన్కి సంబంధించి మీరు అప్లై అనేది చేసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ముందుగా సదరం సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరికి సంబంధించి ఇక్కడ ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో ఈ యొక్క వ్యాధులు అనేవి మీకు ఖచ్చితంగా ఉన్నాయా లేదా అనేది మీరు సదరం సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సదరం సర్టిఫికేట్కి సంబంధించి గత 2 రోజుల క్రితం నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సదరం సర్టిఫికేట్కి సంబంధించి ఈ మధ్య కాలంలో స్లాట్లు అనేవి నిలిపివేయడం జరిగింది. ఈ నెల అంటే నవంబర్ 3వ తేదీ నుంచి ఈ యొక్క మీసేవా సెంటర్ ద్వారా సదరం సర్టిఫికేట్లకు సంబంధించిన స్లాట్లు అనేది బుక్ చేసుకోవడానికి ఓపెన్ అనేది చేయడం జరిగింది. మీరు మీ దగ్గరలో ఉన్న మీసేవా సెంటర్కి వెళ్ళి అంటే 3,000, 5,000, 10,000 రూపాయల పెన్షన్కి అప్లై చేసుకోవాలి అనుకున్నవారు మీ దగ్గరలో ఉన్న మీసేవా సెంటర్కి వెళ్ళి ఈ యొక్క సదరం సర్టిఫికేట్కి సంబంధించిన స్లాట్లు అనేవి బుక్ చేసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ ఫర్ సదరం సర్టిఫికేట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి 25 రూపాయలు అనేది మీరు ఛార్జ్ అనేది చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం 35 రూపాయలకైతే పెంచడం జరిగింది. ఇక్కడ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన వివరాలను ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత రిక్వెస్ట్ ఫర్ సదరం సర్టిఫికేట్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి సబ్మిట్ అనేది క్లిక్ చేసినట్లయితే మీకు కొంత డబ్బులు అనేది చెల్లించినట్లయితే ఈ విధంగా మీకు ఒక ప్రింట్అవుట్ అనేది వారు తీసి అందించడం జరుగుతుంది. అంటే ఈ ప్రింట్అవుట్లో మీకు సంబంధించి ఎటువంటి వివరాలు అనేవి వస్తాయంటే మీకు సంబంధించిన పేరు, అలాగే మీకు
వీటికి సంబంధించిన సదరం ఐడి నంబర్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మీకు దగ్గరలో ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో ఆ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు సదరం సర్టిఫికేట్ కి అప్లై చేసుకున్న వారు మీకు ఈ యొక్క వ్యాధి లక్షణాలు కనుక ఉన్నట్లయితే మీకు ఎంత పర్సెంట్ ఈ యొక్క వ్యాధి లక్షణాలు అనేవి ఉన్నాయో తెలుసుకోవడానికి మీరు గవర్నమెంట్ హాస్పిటల్ కనుక వెళ్ళినట్లయితే వారు మిమ్మల్ని చెక్ చేసిన తర్వాత మీకు ఎంత పర్సెంట్ ఈ యొక్క వ్యాధులు అనేవి ఉన్నాయో వారు చెక్ చేసిన తర్వాత రిపోర్ట్ అనేది అందజేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు సదరం సర్టిఫికేట్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఈ సదరం సర్టిఫికేట్ అనేది వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే, ముందుగా మీకు వచ్చిన సదరం సర్టిఫికేట్ తీసుకుని మీ గ్రామ వార్డ్ సచివాలయంలోని సెక్రటరీని అలాగే వాలంటీర్ని కాంటాక్ట్ అనేది అవ్వాల్సి ఉంటుంది. ఆ గ్రామ వాలంటీర్ని అలాగే సెక్రటరీకి సంబంధించి నేను ఈ యొక్క సదరం సర్టిఫికేట్ ద్వారా 5,000 రూపాయలు లేదా 3,000 రూపాయలు లేదా 10,000 రూపాయల పెన్షన్కి అప్లై చేసుకుంటున్నానని వారికి తెలియజేయాల్సి ఉంటుంది. ముందుగా ఎందుకు వారికి తెలియజేయాలో కూడా నేను ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత మీ మండల కార్యాలయంలోని గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉంటుందో అక్కడికి మీరు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరైతే డ్యూటీలో ఉన్న డాక్టర్ ఉంటారో అతన్ని కాంటాక్ట్ అనేది అయినట్లయితే మీకు ముందుగా ఒక అప్లికేషన్ ఫామ్ అనేది అందజేయడం జరుగుతుంది. ఆ అప్లికేషన్ ఫామ్ లో మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇది కొంచెం క్లారిటీ అనేది లేదు, నేను మీకు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే అప్లై అనేది చేస్తున్నారో వారికి సంబంధించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీ యొక్క డిస్ట్రిక్ట్, మండలము, అలాగే మీకు సంబంధించిన సెక్రటేరియట్ ఏదైతే ఉందో యొక్క సెక్రటేరియట్, ఆ సెక్రటేరియట్ కి సంబంధించిన వాలంటీర్ ఎవరైతే ఉన్నారో, అంటే మీకు సంబంధించి వాలంటీర్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వాలంటీర్ యొక్క పేరు, ఐడి నంబరు, మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే విలేజ్ కి సంబంధించి హెల్త్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన పేరు, ఐడి నంబర్, మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన పేరు, అలాగే మీ జెండరు, మీ యొక్క అడ్రస్, మొబైల్ నంబరు, ఇక్కడ మీ ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ మీకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రజెంట్ మీకు ఈ యొక్క డిఫికల్టీస్, అంటే మీకు వ్యాధి లక్షణాలు కనుక ఉన్నట్లయితే ఎన్ని రకాల వ్యాధులు వస్తాయి, అంటే మల్టిపుల్ ఉన్నాయా లేదా ఒకే రకమైన వ్యాధిగ్రస్తులు అని ఇక్కడ మీరు తెలియజేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ యొక్క డాక్టర్ ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ మీకు సంబంధించి ఎవరైతే విలేజ్ లోని హెల్త్ సెక్రటరీ ఉంటారో వారికి సంబంధించి ఫోన్ అనేది చేసిన తర్వాత ఈ యొక్క వ్యక్తి విలేజ్ లో ఉన్నారా లేదనేది వారు ఒక క్లారిటీకి రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మీరు ఇచ్చిన నంబర్ కి వారు ఫోన్ చేసిన తర్వాత వారు క్లారిఫికేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఆ యొక్క క్లారిఫై అనేది అయిన తర్వాత మీకు సంబంధించిన అన్ని వివరాలు, అంటే సదరం సర్టిఫికేట్, అలాగే మీకు సంబంధించి ఏదైనా హాస్పిటల్కి సంబంధించిన బిల్లు కనుక ఉన్నట్లయితే వారు చెక్ చేసిన తర్వాత వారు సైన్ అనేది పెట్టడం జరుగుతుంది. ఈ లెటర్లో ఆ యొక్క డ్యూటీలో ఉన్న డాక్టర్ ఎవరైతే ఉన్నారో వారు సైన్ అనేది చేసిన తర్వాత మీకు అందజేయడం జరుగుతుంది. అక్కడే మీ మండల కార్యాలయంలో ఉన్న ఎంపీడీఓ ద్వారా కూడా మీరు ఈ యొక్క సైన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ యొక్క లెటర్ని మీరు తీసుకుని మీ జిల్లాలోని ఎవరైతే డిఎంహెచ్ఓ ఆఫీస్ ఉందో, అంటే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, మళ్ళీ చెప్తున్నాను, డిఎంహెచ్ఓ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఎక్కడైతే ఉన్నారో అక్కడికి మీరు ఈ యొక్క లెటర్ని అలాగే మీ యొక్క సదరం సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు కనుక ఉన్నట్లయితే ఆరోగ్యశ్రీ కార్డు, మీ యొక్క రైస్ కార్డ్ డీటెయిల్స్ అనేవి తీసుకుని అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. అది మీరు ఏ విధంగా తెలుసుకోవాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇక్కడ మా జిల్లాకు సంబంధించిన డిఎంహెచ్ఓ, అంటే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ ఎక్కడుందో తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ నేను చూసుకున్నట్లయితే డిఎంహెచ్ఓ ఆఫీస్ నెల్లూరు అడ్రస్ అని ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ మీకు సంబంధించి తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ డిఎంహెచ్ఓ ఆఫీస్ మీ యొక్క డిస్ట్రిక్ట్ పేరు కనుక ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డిఎంహెచ్ఓ ఆఫీస్ నెల్లూరు అడ్రస్ అని ఇక్కడ నేను క్లిక్ చేసిన వెంటనే మా యొక్క నెల్లూరు డిస్ట్రిక్ట్ సంబంధించి రాజేంద్ర నగర్, కపటిపాలెం, సంతపేట, నెల్లూరు డిస్ట్రిక్ట్ అని ఇక్కడ రావడం జరిగింది. ఈ యొక్క అడ్రస్ కి మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ ఎవరైతే డిఎంహెచ్ఓ ఆఫీసర్ ఉన్నారో వారికి సంబంధించి మీ యొక్క డీటెయిల్స్ అనేవి అందజేయాల్సి ఉంటుంది. అంటే ఈ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, సదరం సర్టిఫికేట్, అలాగే ఆధార్ కార్డు, డాక్టర్ అందజేసిన ఫామ్ను, అలాగే ఆరోగ్యశ్రీ కనుక ఉన్నట్లయితే ఆ యొక్క ఆరోగ్యశ్రీ కార్డు అన్ని కనుక వారికి అందజేసినట్లయితే వారు మీకు సంబంధించిన పెన్షన్ ఆన్లైన్లో అప్లై అనేది చేయడం జరుగుతుంది. ఇలా అప్లై చేసిన తర్వాత మీకు సంబంధించి అర్హత కనుక ఉన్నట్లయితే పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. నాకు తెలిసిన ఒక వ్యక్తి గత నెలలో ఈ యొక్క పెన్షన్కి సంబంధించి డిఎంహెచ్ఓ ఆఫీస్లో అయితే అప్లై చేయడం జరిగింది. అప్లై చేసిన తర్వాత వారికి ఈ నెల పెన్షన్ అయితే 5,000 రూపాయలు అయితే రావడం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది నేను ఆల్రెడీ మీకు డిస్క్రిప్షన్లో అయితే అందజేయడం జరుగుతుంది. ఇలా కిందికి కనుక వచ్చినట్లయితే ఎవరైతే పెన్షన్కి అప్లై అనేది చేసుకున్నారో మీ యొక్క పెన్షన్ స్టేటస్ అనేది తెలుసుకోవాలనుకున్నట్లయితే మొదటి లింక్ ద్వారా మీ పెన్షన్ స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. నాకు తెలిసిన ఒక వ్యక్తికి 5,000 రూపాయలు పెన్షన్ అనేది వచ్చిందా లేదా తెలుసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పెన్షన్ ఐడి మీద క్లిక్ చేయడం జరిగింది. అలాగే మీకు సంబంధించి సదరం ఐడి ద్వారా తెలుసుకోవచ్చు లేదా రేషన్ కార్డు నంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. నేను పెన్షన్ ఐడి ద్వారా తెలుసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ పెన్షన్ ఐడి నంబర్ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ అనేది ఏదైతే ఉందో ఆ యొక్క డిస్ట్రిక్ట్ పేరు సెలెక్ట్ చేసుకుని ఇక్కడ గో బటన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఇలా కిందికి కనుక వచ్చినట్లయితే వారికి సంబంధించిన పెన్షన్ ఐడి, అలాగే వీరికి సంబంధించి పెన్షన్ టైప్ కనుక చూసుకున్నట్లయితే కిడ్నీ, లివర్ మరియు హార్ట్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి
వారి యొక్క పేరు అలాగే వారి యొక్క తండ్రి పేరు ఇక్కడ స్టేటస్ అనేది లైవ్ అనేది రావడం జరిగింది. వారి యొక్క అడ్రస్ ఇక్కడ పెన్షన్ కనుక చూసుకున్నట్లయితే 5000 రూపాయల పెన్షన్ కి వీరు అప్లై అనేది చేయడం జరిగింది. ఇక్కడ 2020 10వ నెల 25వ తేదీ అంటే అక్టోబర్ 25వ తేదీన వీరికి పెన్షన్ అనేది శాంక్షన్ చేయడం జరిగింది. అంటే గత నెల 25వ తేదీన వీరికి పెన్షన్ అనేది శాంక్షన్ అనేది చేసిన తర్వాత వీరికి సంబంధించి 5000 రూపాయలు అనేది రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అదే వ్యక్తికి సంబంధించిన పేరు అనేది ఇక్కడ రావడం జరిగింది. డిఎంహెచ్ఓ అంటే డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీస్ ద్వారా వీరికి యొక్క పెన్షన్ అనేది అంటే 5000 రూపాయల పెన్షన్ అనేది అప్లై చేయడం జరిగింది. కాబట్టి వీరికి ఈ విధంగా అయితే రావడం జరిగింది. వీరికి నిన్నటి రోజున 10:21 పెన్షన్ అయితే అందజేయడం జరిగింది. ఈ విధంగా మీకు సంబంధించి అప్లై అనేది చేసుకోవాలనుకున్నట్లయితే అంటే 3000 5000 10000 పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఈ యొక్క ప్రాసెస్ ద్వారా మీరు కనుక ఫాలో అయినట్లయితే ఈజీగా మీకు పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. నాకు తెలిసిన చాలా వరకు ఈ విధంగా పెన్షన్ అయితే అప్లై అనేది చేసుకోవడం జరిగింది. అలాగే టోటల్గా మీ యొక్క గ్రామానికి సంబంధించి ఎంతమందికి పెన్షన్ అనేవి రావడం జరిగింది, ఈ నెలలో ఎంతమంది పెన్షన్ అనేది తీసుకున్నారో ఇక్కడ తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ యొక్క రెండో లిస్ట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ ఈ యొక్క రెండో లింక్ మీద నేను క్లిక్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు సంబంధించిన జిల్లా అలాగే మండలము గ్రామము సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గో బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. గో బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు ఏదైతే విలేజ్ ఉందో ఆ యొక్క విలేజ్ కనుక చూసుకున్నట్లయితే టోటల్గా 740 మందికి సంబంధించి 688 మందికి మాత్రమే పెన్షన్ అయితే అందజేయడం జరిగింది. మీ గ్రామానికి సంబంధించిన టోటల్ లిస్ట్ తెలుసుకోవాలనుకున్నట్లయితే 740 మంది మీద క్లిక్ చేయండి. లేదు మీరు ఎవరైతే పెన్షన్ అయితే తీసుకున్నారో వారికి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే ఈ యొక్క 688 మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. నేను మా విలేజ్కి సంబంధించిన టోటల్ పెన్షన్ అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి 740 మీద నేను క్లిక్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మా విలేజ్కి సంబంధించిన 780 మందికి సంబంధించిన లిస్ట్ అయితే ఈ విధంగా రావడం జరిగింది. ఈ లిస్ట్లో మీ యొక్క పేరు కనుక ఉన్నట్లయితే ప్రతి ఒక్కరికి పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా మీకు పెన్షన్ అనేది అందజేయకపోయినా సరే మీరు గతంలో పెన్షన్కి అప్లై అనేది చేసుకుని ఉన్నట్లయితే ఈ విధంగా కూడా మీ యొక్క పెన్షన్ స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు.